వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కైనా సరే ఏ టైంలో తీసుకున్నా కూడా చాలా బాగుండి సాంబార్ అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ రెండు కప్పులు బియ్యం కానీ కందిపప్పు కానీ కలిపి మనకి రెండు కప్పులు అయినాయి కదండి, దీనికి ఐదు కప్పుల నీళ్ళని కూడా తీసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఐదు విజిల్స్ రాణించుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకుందాము. కూరగాయ ముక్కలు ఆప్షనల్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. మనం తినే కూరగాయ ముక్కల్ని ఏదైనా కూడా నీ సాంబార్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ, ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, సొరకాయ ముక్కలు తీసుకున్నాను, చిక్కుడుకాయలు కూడా తీసుకున్నానండి. తరువాత ఒక వెడల్పాటి గిన్నె, కొంచెం పెద్దది పెట్టుకోవాలండి మందపాటి గిన్నెని, దానిలో ఒక స్పూన్ నెయ్యి కొంచెం నూనెని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో పోపు గింజల్ని, జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలని కూడా నల్లకొట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం పుదీనాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో తగినంత ఉప్పు పసుపు వేసుకొని మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇవి సగానికన్నా ఎక్కువ మగ్గిన తర్వాత దీనిలో సాంబార్ పొడి ఒక స్పూను, కారం ఒక స్పూను వేసుకొని మరికొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఈలోపు మనం ఈ కుక్కర్ మూత తీసుకొని బియ్యము కందిపప్పు వండుకున్నాం కదండి, దీన్ని గరిటెతో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ సాంబారు ఇలా బాగా మరగాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఉడికినాయో లేవో ఒక్కసారి చూసుకోవాలి. ఇలా సాంబారు మరిగి కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత దీనిలో బెల్లం పొడిని వేసుకుంటున్నానండి. నేను బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక రెండు స్పూన్ల బెల్లం పొడిని, కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న అన్నం ఉంది కదండి, అది దీనిలో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ అన్నం మొత్తం సాంబార్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ సాంబార్ అన్నం మనం వేడిగా ఉన్నప్పుడు కలిపాం కదండి, కొంచెం లిక్విడ్ లిక్విడ్గా లూజ్గా ఉంటుందండి, కొంచెం ఆరిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel.